మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై వేటుకు రంగం సిద్ధమవుతోంది మైనంపల్లి వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేస్తున్నాయి మైనంపల్లి దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్నాయి మైనంపల్లిపై సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ పెరుగుతోంది ఇప్పటికే మైనంపల్లి వ్యాఖ్యలను కేటీఆర్ కవిత ఖండించారు ఈ క్రమంలోనే ఆయనపై వేటుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది నిన్న బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా వెలువడటానికి ముందే తన కుమారుడు రోహిత్ కు టికెట్ ఇస్తే సరి లేదంటే ఊరుకోబోనంటూ సంచలనానికి మైనంపల్లి తెరదీశారు అంతటితో ఆగక మంత్రి హరీష్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు బట్టలు దీసే వరకు నిద్రపోనని అన్నారు సిద్దిపేటలో హరీష్ రావు అడ్రస్ గల్లంత చేస్తానని అన్నారు ఆయన రాజకీయంగా ఎంతో మందిని అక్రమంగా లక్షల కోట్లు సంపాదించారని ఆరోపణలు చేశారు సిద్దిపేటలో హరీష్ రావు అడ్రస్ గల్లంత చేస్తానని హెచ్చరించారు హరీష్ రావు తన నియోజకవర్గాన్ని వదిలేసి మా జిల్లాలో ఎందుకు పెత్తనం చేస్తున్నారు అని మండిపడ్డారు ఈ క్రమంలోనే మైనంపల్లి శ్రేణులు మండిపడుతున్నాయి ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నాయి నాకు కుమారుడి భవిష్యత్తే ముఖ్యమని నా కుమారుడికి టికెట్ ప్రకటించకపోవడానికి హరీష్ రావే కారణమని మైనంపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు జీవితంలో నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదని నన్ను ఇబ్బంది పెడితే ఖచ్చితంగా నేను బదులిస్తానని మెదక్ మల్కాజిగిరి కార్యకర్తలే నాకు ముఖ్యమని ఆయన అన్నారు నేను ఏ పార్టీని విమర్శించనని పార్టీలకు అతీతంగా ఉంటానని మా అబ్బాయికి టికెట్ ఇస్తే గెలిపించుకొని వస్తానని మైనంపల్లి స్పష్టం చేశారు నాకు మల్కాజ్ గిరితో పాటు నా కుమారుడు రోహిత్ కు మెదక్ టికెట్ ఇస్తేనే బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తా లేకుంటే స్వతంత్రంగా బరులకు దిగుతా అని వ్యాఖ్యానించారు మంత్రి హరీష్ రావు మెదక్లో పెత్తనం చెలాయిస్తున్నారంటూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు అవసరమైతే హరీష్పై పోటీ చేస్తా అని పేర్కొన్నారు కోవిడ్ సమయంలో తన కుమారుడు ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజాసేవ చేశాడని అన్నారు హరీష్ రావుపై మైనంపల్లి వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు ఖండిస్తున్నారు కేటీఆర్ ఇప్పటికే తన ఆగ్రహాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు కాగా మైనంపల్లి రెండు వేల తొమ్మిదిలో మెదక్ నుంచి టీడీపీ తరపున గెలిచారు అప్పటి నుంచి ఆయన చూపు మల్కాజ్గిరి వైపే ఉంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అక్కడి నుండి పోటీకి దిగాలని భావించారు ఈ ప్రయత్నం ఫలించలేదు ఎట్టకేలకు బీఆర్ఎస్ లోకి వచ్చాక రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యేగా గెలిచారు ఇప్పుడు తన పాత నియోజకవర్గం మెదక్ ను కుమారుడికి ఇవ్వాలని కోరుతున్నారు కానీ అక్కడ పద్మ దేవేందర్ రెడ్డి వంటి నాయకురాలు ఉండటంతో బీఆర్ఎస్ అధిష్టానం మరో మాట లేకుండా మైనంపల్లి ప్రతిపాదనను పక్కన పెట్టింది దీంతోనే మైనంపల్లి లోన రగులుతున్నారు కుమారుడికి మెదకివ్వకుండా తనకు మల్కాజ్గిరి టికెట్ ఇచ్చినా స్వతంత్రంగా బరిలో దిగుతానని మైనంపల్లి స్పష్టం చేశారు టికెట్ల ప్రకటన సందర్భంగా హెచ్చరిక స్వరంతో వ్యాఖ్యలు చేయడం మల్కాజ్గిరికి మల్లారెడ్డి అల్లుడిని సిద్ధం చేస్తున్నారన్న కథనాలు రావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది దీనికి ప్రతిగానే తనను ఇబ్బంది పెడితే తాను బదిలిస్తానని మైనంపల్లి వ్యాఖ్యానించినట్టు స్పష్టమవుతోంది మైనంపల్లి తన కుమారుడి టికెట్ విషయంలో తగ్గే అవకాశమే లేదని ఆయన పార్టీ మారిపోవడం ఖాయమని బీఆర్ఎస్ వర్ తల చెబుతున్నాయి దీంతో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలన్న డిమాండ్ వినిపిస్తోంది ఏం జరుగుతుందో మరి చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి